स्टूडेंट्स वेलकम बैक टू माय चैनल मास्टरो विद अ मिशन ओके सो मास्टरो विद अ मिशन अनेटुवंटि लेसन मनं तेलुगुलो चूद्दां दिस इज द स्टोरी आफ् डॉक्टर वेंपटि చిన్న సత్యం ఓకే సో వెంపటి చిన్న సత్యం అనేటువంటి వ్యక్తి యొక్క కథ అన్నమాట ఈ యొక్క మాస్టర్ ఆఫ్ ది మిషన్ అనేటువంటిది హూ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద కూచిపూడి సో కూచిపూడి నాట్యం యొక్క కారణాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి అన్నమాట సో వెంపటి చిన్న సత్యం వాస్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ ఇన్ కూచిపూడి విలేజ్ ఓకే సో వెంపటి చిన్న సత్యం అనేటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో ఆయన జన్మించడం అనేటువంటిది జరిగిందన్నమాట సో కూచిపూడి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు From his childhood, he had a strong desire to take the Kuchipudi dance from to the status of a classical dance. ఆయన ఏమనుకున్నారు అంటే తన యొక్క చిన్ననాటి నుండి కూడా తను ఏమనుకున్నారు అంటే బాగా చాలా హృదయ లోతుల్లో అతనికి చాలా గట్టి కోరిక అనేటువంటిది ఉండేదన్నమాట సో ఆ యొక్క కోరిక ఏంటి అంటే టేక్ ద కూచిపూడి కూచిపూడి డ్యాన్స్ కూచిపూడి నాట్యాన్ని మంచి దానికి ఒక మంచి గొప్ప స్థానాన్ని కల్పించాలి ఓకే సో ప్రాచీన నాట్యాలతో దాన్ని కూడా వంతన పరచాలి దాన్ని కూడా ప్రాచీన నాట్యాలతో కలపాలి అంత గొప్ప స్థానాన్ని ఈ యొక్క కూచిపూడి నాట్యాన్ని కల్పించాలి అని చెప్పి చూశారన్నమాట కూచిపూడి డ్యాన్స్ ఫామ్ ఒరిజినేటెడ్ ఇన్ ద విలేజ్ కూచిపూడి సో కూచిపూడి నాట్యం అనేటువంటిది కూచిపూడిలోనే ఒక అవతారాన్ని అయితే ఆకారాన్ని అయితే తీసుకుందన్నమాట ఇన్ ద బిగినింగ్ ద ఆర్ట్ వాజ్ లిమిటెడ్ టు టెంపుల్ ఫేర్స్ ఓకే సో మనం మొట్టమొదట్లో చూసినట్లయితే కనుక ఆరంభ దశలో మనం చూసినట్లయితే ఓన్లీ ఈ యొక్క విధానం అంతా కూడా దేవాలయాల్లోనే చూస్తూ ఉండేటువంటి వారన్నమాట సో మెన్ యూజ్ టు పర్ఫామ్ ద రోల్స్ ఆఫ్ ఉమెన్ ఆల్సో అట్లాగే మగవారు కూడా ఆడవారి యొక్క వేషాలు వేసేటువంటి వారు ఆ రోజుల్లో సమ్ గ్రేట్ గురూస్ రిఫార్మ్డ్ ఇట్ ఓకే సో చాలామంది దానికి మంచి విప్లవాన్ని అయితే కల్పించారనమాట మంచి ఉజ్జీవాన్ని అయితే కల్పించారు అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సో చాలా చాలా రకాలుగా దాన్ని మార్చడం అనేటువంటిది జరిగింది ఇంకా చూసినట్లయితే స్టిల్ ఇట్ వాస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ క్లాసికల్ ఫామ్ ఆఫ్ డ్యాన్స్ కానీ ఎన్ని చేసినప్పటికీ సరే దాన్ని పాతకాలంలో వినియోగించినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి నాట్యంగా దాన్ని గుర్తించడం అనేది జరగలేదు అప్పటికీ సరే వెంపటి లెఫ్ట్ ఈజ్ హౌస్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 18 సంవత్సరాలు అప్పుడు ఈ యొక్క వెంపటి గారు వారి యొక్క గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నమాట హీ వాక్డ్ ఆల్ ద వే టు చెన్నై ఫ్రమ్ హిస్ విలేజ్ ఓకే సో ఆయన యొక్క గ్రామం నుండి చెన్నై వరకు నడుచుకుంటా వెళ్ళిపోయాడనమాట చాలా దూరం ద డిస్టెన్స్ ఈ వాక్డ్ వాజ్ నియర్లీ 400 కిలోమీటర్స్ 400 కిలోమీటర్లు దాదాపుగా ఆయన నడవటం అయితే జరిగింది కాలి నడకన ఇన్ చెన్నై హీ ట్రైడ్ హీస్ లక్ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్ ఓకే సో చెన్నై వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడు అంటే నా యొక్క అదృష్టం ఎలాగుందా అని చెప్పి ఈ సినిమా ప్రపంచంలో తన యొక్క పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి పరీక్షించుకోవడానికి వెళ్ళాడనమాట హీ హ్యాడ్ ఎ ఫ్యూ సక్సెసెస్ టు హిస్ క్రెడిట్ సో ఓకే ఎట్లాగైతే కొన్ని విజయాలు అయితే సంపాదించుకున్నాడు ఆయన యొక్క జీవితానికి బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ కానీ ఆ విజయాల వల్ల ఆయనకి ఎలాంటి సంతృప్తి కలగలేదు హీ ఎస్టాబ్లిష్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ 1963 ఇన్ మెడ్రాస్ ఆయన కూచిపూడి ఆర్ట్ అకాడమీ అనేటువంటి దాన్ని 1963 సంవత్సరంలో చెన్నైలో మద్రాసులో ఆయన ఎస్టాబ్లిష్ అయితే చేశారంటే మొదలుపెట్టారనమాట సో దాన్ని కట్టించారు మొదలుపెట్టారు అనమాట హీ కంపోజ్డ్ అండ్ కొరియోగ్రాఫర్ సెవరల్ డ్యాన్స్ డ్రామాస్ ఓకే సో ఆయన ఏం చేశారు అంటే చాలా వాటికి నాట్యం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఇంకా చూసినట్లయితే దాన్ని చక్కగా డ్యాన్స్కి ఆ స్టెప్పులన్నింటిని కూడా కంపోజ్ చేయడం ఓకే సో అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది హ్యాడ్ ఆర్ట్ అండ్ డిసైపుల్స్ లైక్ యామిని కృష్ణమూర్తి విజయంతిమాల బలి అండ్ హేమ మాలిని దగ్గుపాటి పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడా మంచి మంచి శిష్యులుగా ఆయనకి పనిచేశారనమాట చాలా కాలం కూడా ఆయన దగ్గరే ఉండి చాలా చక్కగా సీరియస్గా బాగా ఆయనకి సహాయం చేశారు ఈ యొక్క శిష్యులందరూ ఫైనలీ హీస్ ఎఫర్ట్ స్టార్టెడ్ బేరింగ్ ఫ్రూట్ ఆయన యొక్క ప్రయత్నాలన్నిటికీ కూడా మంచి ప్రతిఫలం అయితే వస్తూ ఉందన్నమాట హీస్ ఎఫర్ట్స్ వర్ రికగ్నైజ్డ్ ఇన్ అండ్ అవుట్సైడ్ ఇండియా సో ఆయన యొక్క ప్రయత్నాలన్నీ కూడా భారతదేశంలో అట్లాగే భారతదేశ బయట కూడా అంటే ప్రపంచ వ్యాప్తంగా వేరే దేశాల్లో కూడా దానికి ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ అండ్ హెల్డ్ మెనీ ప్రెస్టీజియస్ పొజిషన్స్ అట్లాగే ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి ఇంకా ఏంటంటే చాలా గొప్ప స్థానంలో ఆయన అయితే నిలబడటానికి అవకాశం కుదిరింది ఈ యొక్క కూచిపూడి నాట్యం ద్వారా హీ లెడ్ అన్ ఇల్లుస్ట్రియస్ లైఫ్ ఆఫ్ 83 ఇయర్స్ అండ్ బ్రీద్ ఈజ్ లాస్ట్ ఆన్ 29th July 2012 ఓకే సో మంచి జీవితాన్ని అయితే ఆయన జీవించడం జరిగిందనమాట సో రిమార్కబుల్ ఎవరు కూడా ఏలెత్తు చూపించలేనటువంటి గొప్ప జీవితాన్ని ఆయన జీవించారు సో ఆయన యొక్క చివరి శ్వాస July 29th 2012 తీసుకున్నారనమాట అంటే ఆయన మరణించారు హెన్స్ హీఈస్ ఎ మాస్టరో విత్ ద మిషన్ ఇంకా ఏంటి అంటే ఆయన ఒక గ్రేట్ పర్ఫార్మర్ అనమాట సో చాలా బాగా పర్ఫామ్ చేసేటువంటి మంచి వ్యక్తి అనమాట సో అందుకని అట్లాగ ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది అందుకని ఆయన మాస్టరో విత్ ద మిషన్ అని చెప్పి అన్నారనమాట సో చాలా గొప్ప పర్ఫార్మర్ అని చెప్పి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు